నమస్కారం పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు విజయవాడలో ధవళేశ్వర మ్యారేజ్ గారు చేపట్టిన జనసేన కవాతను అందరం చూసాం. మీడియా కనిపించారో తెలియదు కానీ సార్ ఎక్సలెంట్ కవరేజ్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే బ్రిడ్జ్లు కదిలిపోయాయంట కదా సార్, మాకు తెలీదు మీడియా వాళ్ళు చెప్తే మేము విన్నాం సార్. సరిగ్గా ఒక పెద్ద కవాత్ చేస్తే ఎంత బలంగా కట్టిన బ్రిడ్జ్ అయినా సరే కూలిపోతుంది సార్. సరే దీనికి ఎంత పెట్టి చేశారో ఏం పెట్టి చేశారో మాకు తెలియదు కానీ పక్కన పెడతాం విషయాన్ని. ఉత్తరాంధ్రలో మీరు ప్రజా పోరాట యాత్ర మొదలుపెట్టి శ్రీకాకుళం జిల్లాని పర్యటించినప్పుడు మీరు అక్కడ ఉన్న లోకల్ సమస్యల్ని పట్టుకొని అవి నేనే ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తానని చెప్పి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నేనే నిద్రలేపాను, ప్రభుత్వం నా వల్లే కళ్ళు తెరిచి వీటికి పరిష్కరించిందని చెప్పి చెప్పారు. మీడియా అదే చెప్పింది, నేను నమ్మేశాం. బాగుంది సార్, టిట్లీ తుఫాన్ వచ్చి నేటికి 4 రోజులు అవుతుంది అన్ని మాటలు చెప్పారు కదా సార్, మీరెక్కడ? అదే ఉద్యానంలో అక్కడ ఉన్న లోకల్గా ఉన్న కిడ్నీ సమస్యను పట్టుకొని ప్రభుత్వాన్ని నిలదీశారు మీరు, ఇప్పుడు ఏమైపోయారు సార్? అంటే మీకు ఏదేదో మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండాలి కాబట్టి మీ రైటర్లు వాటికి మసాలా జోడించి వండేసి వాచ్ చేసి పెట్టేస్తే దాన్ని చదివేసి మర్చిపోయారా? అంటే ఊరి పొల మీద దాటగానే చెప్పిన మాట మర్చారా సార్ మీరు? సార్ జనాలకు ఎవరు ఎలాంటి నాయకులు కావాలంటే నేనున్నాను, నేను మీకోసం ఎప్పుడు ఉంటాను, మీ సమస్యలు పరిష్కరిస్తాననే నాయకుడు కావాలి. అలాంటి మనం లక్ష ఖర్చు పెట్టి జట్లో తిరిగినంత మాత్రాన గ్రేట్ కాదు సార్. అలాగే కొన్ని ఒక 38-40 కోట్లు ఖర్చు పెట్టి ఒక కవాతు నిర్వహించి మీడియాకి డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకోవడం కూడా గొప్ప కాదు సార్. కానీ ఒక విపత్తు వచ్చినప్పుడు నేనున్నాను అంటూ ధైర్యం ఇవ్వడమే అసలైన నాయకుడి లక్షణం. కాకపోతే మీలో అలాంటి నాయకుడి లక్షణాలు ఏమీ కనపడట్లేదు సార్. మాకు కనబడేది ఏంటంటే మీది పక్కా ఫక్తు రాజకీయ తత్వం. అలాంటిది ఉంటే నాయకుడు అవ్వరు సార్. ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా మీకు అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటండి సార్, మీరు చెప్పినట్టే ప్రభుత్వాలు నిజంగా కళ్ళు మూసుకుని ఉంటే ఈరోజు అధికార యంత్రాంగం మొత్తం వెళ్ళి అక్కడ సిక్కుల్లో కూర్చునేది కాదు సార్. అక్కడ ఒక నాయకుడు తన గెలిపించిన పుణ్యానికి తన రాష్ట్రం కోసం అక్కడే 4 రోజులుగా కూర్చొని సహాయక చర్యలు అందిస్తూ చేస్తున్న మొత్తం ఉన్న పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో ఉన్నారు సార్. అదే శ్రీకాకుళం నేనున్నాను అని చెప్పి ఉద్యానంలో ఉన్న సభలో చెప్పారు కదా, ఊరి పొలిమేర దాటాక మాటలు మార్చారా సార్? మర్చిపోయారా లేకపోతే అన్నాను లేదో అని చెప్పి మళ్ళీ మారుస్తున్నారా సార్? మీకున్న అభిమానం, మీకున్న బలగం ఏదైతే ఉందో అదే మీకు పెద్ద సెక్యూరిటీ సార్. అలాంటి అభిమానాన్ని తీసుకెళ్లి కూడా మీ చివరికి నేను శ్రీకాకుళం సెక్యూరిటీ రీజన్స్ వల్ల వెళ్ళకపోతున్నాను అని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచించాలి సార్. దీనికి మేము ఎవరికి కూడా సమాధానం చెప్పలేము, ఎందుకంటే దీనికి సమాధానం చెప్పాల్సింది మీరే. సో మీరు ఎందుకు రాలేదో, మీరు ఎందుకు పరామర్శించలేదో నాకు తెలియదు కానీ దీనికి సమాధానం మీ విచక్షణకే వదిలేస్తున్నాను. ఈ సమాధానం మీకు మీరే చెప్పుకోండి. మాకైతే ప్రస్తుతం మీడియా కూడా లోకల్ టీవీ ఛానల్స్ కూడా మీ కవాతను చూపిస్తున్నాయి కానీ ఒక విపత్తు వచ్చింది అక్కడ ఉన్న పలు ప్రాంతాలు కకలావికలమైన ప్రాంతాలు నష్టపోయాయని చెప్పి చూపించట్లేదు సార్. ఎంత దారుణమైన స్థితి అంటే బలమైన ప్రతిపక్షాలు కూడా చివరికి రాలేకపోతున్నాయి. ప్రజల్ని పరామర్శించండి సార్. మీలాగా కేంద్రంతో లాలచీపడి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను సార్. నేను నమస్తే పవన్ కళ్యాణ్ గారు, ఇదే నేను మీకు చెప్పదలుచుకుంది. ప్రజలారా మీ నిర్ణయం మీరే తీసుకోండి. దయచేసి అందరూ చూసి లైక్ కొట్టి షేర్ చేయండి. లైక్ కూడా కొట్టసలు షేర్ చేయండి చాలు.